హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు థ్యాంక్ యూ సిరి ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు అయితే ఒక చిన్న వ్లాగ్ అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇది వచ్చేసి నిన్న వ్లాగ్ అనమాట. నిన్న స్కూల్లో అయితే రిటైర్మెంట్ ఫంక్షన్ జరిగింది కదా, నేను ఆల్రెడీ మీకు వీడియో పోస్ట్ చేశాను. అయితే కొంతమందికి అర్థమవుతుంది, కొంతమందికి అర్థం కాదు, ఎందుకంటే నేను వాయిస్ ఇవ్వలేదు, ఒరిజినల్ వాయిస్తోనే అప్లోడ్ చేసేసాను. ఇది మాకు రిటైర్మెంట్ ఫంక్షన్ జరిగిందని చెప్పి మాకు ఆ టీచర్ అయితే లంచ్ ట్రీట్ అయితే ఇచ్చారనమాట. సో అప్పుడు తీసిన వీడియో అనమాట. అంటే అప్పటికే లేట్ అయిపోయింది ప్రోగ్రామ్, అయ్యి పిల్లలందరూ వెళ్ళేసరికి ఇంకా లేట్ అయిపోతుంది. ఇంకా నేను కూడా తినేసాక అయితే వీడియో అయితే తీసాను అనమాట. అప్పటికే మొత్తం టీచర్స్ అందరూ లంచ్ అయితే కంప్లీట్ చేసేసారు. అప్పుడు తీసిన వీడియో అనమాట. మామూలుగా అయితే గవర్నమెంట్ సెక్టార్లోనే రిటైర్మెంట్ ఫంక్షన్స్ అయితే చేస్తారు నాకు తెలిసి, కానీ మా స్కూల్లో ఏంటంటే 58 ఇయర్స్ ఎవరైతే ఈ సర్వీస్ కంప్లీట్ చేసుకున్నారో ఇలా సర్వీస్ చేస్తూ వాళ్ళకైతే రిటైర్మెంట్ ఫంక్షన్ అయితే చేస్తారనమాట. అది ఓన్లీ టీచర్స్కే కాదండి, స్కూల్లో వర్క్ చేస్తున్న ఐఎంఎల్కి, తర్వాత అటెండర్లకి, ఇలా ఎవరికైనా సరే ఇక్కడ వర్క్ చేస్తూ సర్వీస్ కంప్లీట్ చేసుకుని ఎవరికైతే 58 ఇయర్స్ కంప్లీట్ అవుతాయో వాళ్ళకైతే ఇలాగైతే రిటైర్మెంట్ అయితే చేస్తారు. నేను ఈ స్కూల్లో చేస్తాను కాబట్టి గొప్ప చెప్పడం కాదు, కానీ ఇక్కడ చాలా బాగుంటుందండి అన్ని విధాలుగా కూడా. ఇక్కడ సీనియర్స్ జూనియర్స్ అనేటువంటి భేదం ఏమి ఉండదు, అందరం కూడా ఒకే ఫ్యామిలీలో ఉంటాం అనమాట. ఇక్కడ మీకు కనిపిస్తున్నారు కదా, పింక్ కలర్ సారీ అలాగే గ్రీన్ కలర్ బ్లౌజ్ వేసుకున్నారు కదా, ఆవిడేనండి తులసి టీచరు, ప్లే స్కూల్లో టీచర్ అనమాట. నిన్నైతే రిటైర్ అయ్యారు. ఇప్పుడే స్కూల్ నుంచి అయితే వచ్చాము. రిటైర్మెంట్ ఫంక్షన్ ఉంది కదా, అందుకని చెప్పేసి స్టాఫ్ అందరికీ లంచ్ పెట్టారనమాట. లంచెస్ అయితే వచ్చాము. ఎండలో వచ్చామేమో చాలా దాహం వేసేస్తుంది. అంటే మామూలుగా ఈ సమ్మర్ టైంలో బిర్యానీలు అది తిన్నాం అనుకో ఎక్కువ దాహం వేసేస్తూ ఉంటుంది కదా, సో అలా ఉందన్నమాట. అసలు గాలి వేయట్లేదు. ఇప్పుడే ఏసీ అయితే ఆన్ చేశాను, అది ఇంకా రావట్లేదు గాలి. వస్తాను చూస్తున్నాను. ఆదర్శ్ మోహన్ చూడండి ఎలా అయిందో. ఎందుకనుకుంటున్నారు, ఆడు వచ్చేటప్పుడు బ్యాగ్ మోయమన్నాడు అనమాట. చాలా దూరంలో ఉన్నాడు, నువ్వు వచ్చే నేను అందులో నిలబడలేకపోతున్నాను అని చెప్పేసి అన్నాను. అందుకని చెప్పాం మోహన్ చూడు, మా ఆవిడ చెక్కలో పెట్టుకున్నాడు. వచ్చిన తర్వాత కాసేపు అయితే రెస్ట్ తీసుకుని ఇప్పుడైతే ఆదర్శం చదివేస్తున్నాను. ఎందుకంటే ఇంక ఇప్పుడు ప్రజెంట్ అయితే ఎగ్జామ్స్ జరుగుతున్నాయన్నమాట, రేపైతే కంప్యూటర్ ఎగ్జామ్ ఉందని చెప్పి నేనైతే బాగా చదివేస్తున్నాను ఆదర్శ్ని. అవన్నీ కూడా వచ్చేసాయి స్పెల్లింగ్స్తో పాటు, అప్ చెప్పేశాడు అలాగే చూడకుండా రాసేసాడు అనమాట. ఇంకా అందుకని బ్రెయిన్కి కాస్త పదును పెడదామని చెప్పి కొన్ని సుడోకోలు తర్వాత కొన్ని పజిల్స్ ఇలా ఇచ్చాను, అవి కూడా చేసేసాడు. ఈరోజు ఈవినింగ్ అయితే ఆదర్శ్ని హాస్పిటల్కి తీసుకెళ్ళాలి. మొన్నే కదా గౌదబిల్లలు అవి వచ్చాయి, మళ్ళీ సిక్ అయ్యాడనమాట. వీడికి 6 మంత్స్కి ఒకసారి ఏదో ఒకటి వస్తూనే ఉంటుంది, అయితే ఫీవరు లేకపోతే స్టమక్లో ఇన్ఫెక్షను ఇలా అనమాట. అయితే ఇప్పుడు ఏంటంటే మోషన్ వెళ్తాడు కదా, మోషన్కి వెళ్ళేటప్పుడు బ్లడ్ పడుతుంది అనమాట. యాక్చువల్గా వేడి చేసినప్పుడు అది అయితే బ్లడ్ పడుతుంది కదా, మనం ముక్కున్నప్పుడు అది బ్లడ్ అయితే పడుతుంది. కానీ వీడికి ఏంటంటే కంటిన్యూగా అయితే 5 to 6 సెకండ్స్ పడుతుందన్నమాట. సో అందుకు భయం వేసి ఈరోజు అయితే సాయంత్రం హాస్పిటల్కి తీసుకెళ్దాం అనుకుంటున్నాము. వీడికి ఏంటోనండి 6 మంత్స్కి ఒకసారి ఏదో ఒకటి అవుతూ ఉంటుంది అనమాట, చిన్నప్పుడు కూడా అంతే వీడికి. వీడికి 4 మంత్స్ దాటాక వాడు పాలు తాగుతూ ఉంటాడు కదా చిన్నప్పుడు, ఆ వెళ్ళిన పాలు లోపలికి ఇంకెళ్ళేవి కాదనమాట, మళ్ళీ పైకి వచ్చేసేవి బయటికి. అప్పుడు కూడా అంతే చాలా టెన్షన్ పడ్డాం అనమాట. అయితే చిన్నప్పుడు చిన్నపిల్లలు అందరూ కక్కుంటారు కదా, కక్కులు ఉంగరాలు అది పెట్టమంటే అది కూడా పెట్టాము. హాస్పిటల్కి తీసుకెళ్తే చిన్న చిన్న సిరప్స్ రాశారు, కానీ ఇంకా అవి ఏమీ పనిచేయలేదన్నమాట. ఇంకా చుట్టుపక్కల వాళ్ళు అది మాకు తెలిసిన వాళ్ళందరూ ఏమన్నారంటే నీట్నెస్ ఉండాలి, మిల్క్ ఇచ్చేటప్పుడు కొంచెం నీట్గా వేడి నీళ్ళతో అది క్లీన్ చేసుకుని ఇస్తూ ఉండని చెప్పేసి అన్నారు. అప్పుడు కూడా అలా చేసిన సరే వాడు కంటిన్యూగా అవుతూనే ఉండే అనమాట. అలాగా తర్వాత ఇంక ఇలా కాదు రాజమండ్రి తీసుకెళ్దామని రాజమండ్రి తీసుకెళ్తే అప్పుడైతే వాళ్ళు చెప్పారు ఏంటంటే వాడికి పొట్ట లోపల పాలు వెళ్ళే పేగు ఉంటుంది కదా, అక్కడైతే క్లోజ్ అయిపోయింది అనమాట, అదంతా బ్లాక్ అయిందంట, చిన్న ఆపరేషన్ అయితే పడుతుంది అన్నారు. సో చిన్నప్పుడు వీడికి 4 మంత్స్ దగ్గర అంటే 4 to 5 మంత్స్ ఉన్నప్పుడు అయితే చిన్న ఆపరేషన్ అయితే పడింది. ఇంకా తర్వాత ఇంకా 6 మంత్స్కి ఒకసారి జ్వరమను లేకపోతే ఇలాంటివి ఏదో ఒకటి వస్తూనే ఉంటాయన్నమాట. తీసుకెళ్ళాను హాస్పిటల్కి, మందులు అయితే రాశారు 1 వీక్కి, ఇంకా అలా కంటిన్యూగా ఏమన్నా పడితే ఇంకా చూద్దామండి అని చెప్పేసి మొత్తం చెక్ చేద్దామని అన్నారు. ఓకే ఫ్రెండ్స్, వీడియో అయితే ఇక్కడికైతే స్టాప్ చేస్తున్నాను. వీడియో చూసారు కదా ఫ్రెండ్స్, వీడియో కనుక నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, కమెంట్ చేసి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ని కూడా మీరు క్లిక్ చేస్తే నేను ఎప్పుడు కొత్త వీడియో పెట్టిన మీకు నోటిఫికేషన్లు అయితే వస్తుంది.